మార్క్ఫెడ్ విధానం ద్వారా రైతులు పండించిన పంటలను కొనుగోలుకు ప్రభుత్వం శ్రీకార చుట్టిందన్నారు మంత్రి కన్నబాబు. ఒంగోలులో పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఏడాది పొగాకు రైతులు తీవ్ర నష్టం ఎదుర్కొనడం బాధాకరమని, ఇప్పటి నుంచి ప్రతి ఏడాది రైతులు నష్టపోకుండా మార్క్ఫెడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మార్పు విధానానికి శ్రీకారం చుట్టుకుంటే మీరేం చెప్తారు, ఒక మాటలు చెప్పండి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నాం. పొగాకు కొనుగోలు ప్రభుత్వం చేపట్టడం అనేది ఒక హిస్టారికల్ సంఘటన ఇది. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది. ఇది కంటిన్యూ చేస్తాం, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అంటే కంటిన్యూ చేస్తా అంటారా, ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా, ఇట్లా అన్ని పంటలకు ఉంటుంది ఈ మార్పిడి విధానం? అన్ని పంటలు సాధ్యమైన అన్ని కొంటున్నాం కదా, ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ అంతా జరుగుతోంది. ఈ టొబాకో లాంటి కమర్షియల్ క్రాప్ కొనడం అనేది పెద్ద సాహసం, అయినా సరే చేస్తున్నాం. ఇది ఓవరాల్గా అయితే మార్పిడి విధానం ద్వారా ప్రతి ఏడాది కూడా అన్ని పంటలు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది రాష్ట్ర మంత్రి కన్నబాబు చెప్తున్న పరిస్థితి. విడుదల చేసిన ఆ కేంద్రంతో జయరాం ప్రైమ్ నైన్ సింగో నుంచి.